ఉత్తరాఖండ్ యాత్రికులకు స్వర్గధామం. అక్కడి ప్రకృతి సోయగాలు భూమిపై దివిని తలపిస్తాయి. అందుకే ఎప్పుడెప్పుడు చార్ధామ్ యాత్ర చేపడదామా? వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ లో కొండలపై పరుచుకున్న పూల అందాలను ఆస్వాదిద్దామా అని పర్యాటకులు ఉవ్విళ్లూరుతారు. అక్కడి నుంచి సిక్కుల పుణ్యక్షేత్రం హేమకుండ్ సాహిబ్కు చేరే క్రమంలో పారే శెలయేళ్లు మనసును పులకరింపజేస్తాయి. వీటన్నింటినీ ఏడాదిగా దూరం చేసింది కరోనా. అయితే ఈ జులై 1న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు దేశీయ విదేశీ యాత్రికుల్ని నందదేవి బయోస్పియర్ రిజర్వ్ అనుమతించడం వల్ల అక్కడ మరోసారి యాత్రికుల తాకిడి పెరిగింది. అయితే వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు వెళ్లాలంటే మాత్రం యాత్రికులు ఖచ్చితంగా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవాల్సిందేనని ఆదేశాలిచ్చారు అధికారులు. కరోనా వ్యాప్తి కారణంగా నగరాల్లో తిరగడం కన్నా ప్రకృతి ఒడికి చేరుకోవడానికి పర్యాటకులు మొగ్గు చూపుతున్నారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కు చేసే ట్రెక్కింగ్ మరచిపోలేని అనుభూతినిచ్చిందని అంటున్నారు. तो एक्चुअली अभी सिंस कोविड था तो बाकी सिटीज़ में जाने से हमने सोचा कि नेचर के लैप में चलते हैं. वहाँ भीड़ भी कम होगी और प्रिस्टीन एकदम नेचर देखने को मिलेगा. मतलब इतने हाइट पे सब कुछ मिल रहा है, खाना पीना भी बढ़िया है. अभी आपकी एक्सपेक्टेशन ठीक होनी चाहिए. यहाँ आपको 5-स्टार लग्जरी तो नहीं मिलेगी बट जो खाने का टेस्ट है बढ़िया है. बाकी सब अरेंजमेंट एकदम अच्छी है. एंड आई थिंक एक बहुत अच्छी बात, लाइक हम परसों वैली ऑफ फ्लावर्स करके आए. సిక్కుల పవిత్ర పుణ్యక్షేత్రం హేమకుండ్ సాహిబ్ కరోనా కారణంగా ఇప్పటికీ మూతపడే ఉంది. అక్కడకు చేరుకునే మార్గాన్ని మాత్రం అధికారులు తెరిచే ఉంచారు. దీంతో ఇక్కడి పుణ్య నదిలో స్నానమాచరించడానికి యాత్రికులు వస్తూనే ఉన్నారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అందాలను ఆస్వాదించడానికి వచ్చేవాళ్లు హేమకుండ్కు వెళ్తున్నారు. బయట నుంచే గురుద్వారా దర్శనం చేసుకుంటున్నారు. హేమకుండ్ సాహిబ్ సహా లోక్పాల్ లక్ష్మణ్ మందిర్ కూడా మూతపడే ఉంది. దీంతో దైవదర్శనం చేసుకోవడానికి ప్రభుత్వ అనుమతి కోసం వేచి చూస్తున్నారు భక్తులు. కరోనా కారణంగా చార్ధామ్ యాత్రను రద్దు చేశారు అధికారులు. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ హైకోర్టు తీర్పుపైనే యాత్రికులు ఆశలు పెట్టుకున్నారు.